నమస్కారం ఆదాబ్ హైదరాబాద్ న్యూస్కి స్వాగతం ఈరోజు హెడ్లైన్స్ నలభై వేల కోట్ల రూపాయల పెట్టుబడులు దావోస్లో మెరిసిన తెలంగాణ ముప్పై ఐదు వేలకు పైగా తెలంగాణలో కొలువులు ప్రపంచ దిగ్గజ కంపెనీలన్నీ తెలంగాణ వైపే ఇన్వెస్ట్మెంట్ల ఆకర్షణలో రాష్ట్రం సరికొత్త రికార్డు దావోస్లో తెలంగాణకు పెట్టుబడుల వర్షం స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటుపై ఆదానితో సుముఖత గోడీ ఇండియా భారీ ప్రాజెక్టు ఎనిమిది వేల కోట్ల రూపాయలు తెలంగాణలో పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్ట్ తొమ్మిది వేల కోట్ల రూపాయలు గ్రీన్ఫీల్డ్ డేటా సెంటర్ వెబ్బర్క్స్ ఐదు వేల రెండు వందల కోట్ల రూపాయలు భారీ పెట్టుబడులకు గోద్రేజ్ కంపెనీ ఆసక్తి మూసి ప్రక్షాళన థేమ్స్ మోడల్ లండన్ థేమ్స్ ను పరిశీలించిన సీఎం రేవంత్ థేమ్స్ రివర్ అపెక్స్ బాడీ ప్రతినిధులతో భేటీ త్వరలో నగరానికి నిపుణుల బృందం మూడు గంటల పాటు సాగిన సమావేశం అయోధ్య ముహూర్తం ఎనభై నాలుగు సెకండ్లు అప్పుడే అనేక శుభకార్యాలకు శ్రీకారం పెళ్లిళ్ళు జననాలు వ్యాపారాలకు ముహూర్తాలు ఇంటి కోసం కలకన్నాను ఒక్కసారిగా ఉద్వేగానికి గురైన ప్రధాని పిఎం ఆవాస్ యోజన ప్రారంభంలో మోడీ ఇరవై రెండున ఇళ్లలో రామజ్యోతిని వెలిగించాలని పిలుపు నిబంధనలకు విరుద్ధంగా నిర్మాణాలు కోకాపేటలో ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్న జశ్విత కన్స్ట్రక్షన్ మోసాలు అవినీతి అధికారుల అండదండలతో పేట్రేగిపోతున్న జశ్విత కన్స్ట్రక్షన్ కాసులకు కకృతిపడి చట్టవిరుద్ధంగా అనుమతులను ఇస్తున్న కొంతమంది హెచ్ఎండిఏ అధికారులు అనుమతులను రద్దు చేసిన కమిషనర్ అయినా ఆగని నిర్మాణాలు సామాన్యులను నిండా ముంచుతున్న జస్వితా కన్స్ట్రక్షన్ యాజమాన్యం జాతీయ బీసీ కమిషన్ స్పందించి అనుమతులు రద్దు చేసిన వైనం అయినా కూడా రిజిస్ట్రేషన్లు ఎలా జరుగుతున్నాయి దీనిపై నిగ్గు తేల్చాల్సిన అధికారులు నిద్రపోతున్నారా ఆమ్యామ్యాలకు అలవాటు పడ్డ కొందరులను అధికారులు చీదరించుకుంటున్న ప్రజలు కోకాపేటలోని జస్వితా కన్స్ట్రక్షన్లో ఫ్లాట్ కొనేయాలనుకుంటున్నారా తస్మాత్ జాగ్రత్త ఉన్నత విద్యా మండలి చైర్మన్గా లింబాద్రి కొనసాగింపు ప్రభుత్వం ఉత్తర్వుల జారితో ఊహాగానాలకు తెర తెలంగాణ రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ మండలి చైర్మన్గా ప్రొఫెసర్ ఆర్ లింబాద్రిని కొనసాగిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది అదేవిధంగా వైస్ చైర్మన్గా వి వెంకటరమణను కూడా కొనసాగిస్తున్నట్లు స్పష్టం చేసింది ఆదానీని సీఎం కలిస్తే తప్పేమిటి పారిశ్రామిక ప్రగతి కోసమే ఒప్పంది ప్రస్టేషన్లో కేటీఆర్ హరీష్ రావులు బీజేపీతో అంటకాగిన పార్టీ పీఆర్ఎస్ హామీల అమలుకు కట్టుబడి ఉన్నాం పిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లోకి బాగుండదని మేమే వద్దంటున్నాం మీడియాతో మంత్రి జూపల్లి కృష్ణారావు ఇరిగేషన్లో భారీ స్కామ్ తొంభై నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి ఎవరికి నీరిచ్చారు పద్దెనిమిది వేల కోట్లు ఇంట్రెస్ట్లు తొమ్మిది వేల కోట్లు అప్పులు అసైన్డ్ బిల్ ఇరిగేషన్లో భాగం రాష్ట్రానికి చుక్క నీళ్లు తీసుకురాలేదు బీఆర్ఎస్ వాళ్ళు చెప్పేవన్నీ అబద్ధాలే కృష్ణా గురించి మాట్లాడే హక్కు బీఆర్ఎస్కు లేదు నిబంధనలు పాటించని అధికారులపై చర్యలు నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి